సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. తన పార్టీకి అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ తమ పార్టీకే మద్దతు అని తెలిపారు. ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకే అధికంగా మద్దతు ఉన్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తన పార్టీకి అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ తమకు మద్దతుగా ఉన్నారని తెలిపారు. ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకే అధికంగా మద్దతు ఉన్నారని తెలిపారు. గతంలో తాను మీడియా ప్రతినిధిగా పనిచేసినందున ప్రజలకున్న ఆపదలను, ఇబ్బందులను అన్ని తీరుస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో ఒక నాయకుడు ఇతడు, నేను కూడా అంతే. ఇక్కడ ఉన్న మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, అన్ని వర్గాలు తెలంగాణ కోసం ఎంతమంది అయితే కొట్లాడిరో అన్ని వర్గాల ఆశీస్సులు నాకు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కూడా మేము ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతురు, కులాలకు మతాలకు అతీతంగా బ్రహ్మరథం పడుతురు. కొంతమంది టెక్నికల్గా ఏమన్నా జాతీయ పార్టీలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ సంవత్సరం ఆ సంవత్సరం పోలింగ్ బూత్ పైసలు వస్తాయేమో అవి కూడా ఈ కొడుకులకు ఎందుకు అనేలంతా మంది నుంచి ఆడియో వసూలు తీసుకొచ్చి తెలుసుకున్న పైసలు కాబట్టి అవి తీసుకునే వస్తామని చెప్పి ఉన్నారు తప్ప ఆ డబ్బు కోసం ఉన్నారు. అక్కడిక్కడ తెలిసి తెలియకం తప్ప చిత్తశుద్ధిని ఎవరు వాళ్ళకి పనిచేస్తలేరు. 100% ప్రతి ఈవీఎం మీద, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద కారు గుర్తు దమ్ము తీసుకోనంత స్పీడ్గా ఈరోజు పరిగెడతారు. కేసీఆర్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మొన్ననే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్నో సర్వే సంస్థలు, పెద్ద విశ్వసనీయత గల సర్వే సంస్థలన్నీ చేసి చెప్పినాయి. దుబ్బాక నియోజకవర్గంలో కూడా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది నిజంగా కూడా. మరి మా నాబోటి ఒక సాదాసీద వ్యక్తికి, ఒక ఇదే దుబ్బాక ప్రాంతంలో ఒక సామాన్యమైన విలేకరిగా పనిచేసిన వ్యక్తిని ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలకందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అదే మాదిరిగా నన్ను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి గారికి ఎఫ్ఎన్ఎట్ జీవిత కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా దానికి కమిట్మెంట్ అయ్యి కట్టుబడి అవసరమైతే ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధపడి ముందుంటానని చెప్పి తెలుస్తూ, ఒక కార్యకర్తకు కూడా అతనికి దెబ్బ తాకితే నాకే తాకింది అనే రీతిలో ఫీల్ అవుతూ అన్నీ ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళ కష్ట సుఖాలను కావడుకుండల్లా చేసుకుని మేము వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడ నాకు ఇంత అపూర్వమైన ఆదరణిస్తున్న కార్యకర్తలందరికీ మరొకసారి పాదాభివందనం తెలియజేస్తాను.